హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ప్రస్తుతం ముప్పిడి తోట ఏరియా కరీంనగర్ కి దగ్గరలో ఉంటుంది. ఇది ఏందంటే పెద్దపల్లి జిల్లా. ఇది ఎలిగేడ్ మండల్. సో మనం ఇక్కడ ఒక వాస్తు విజిట్ కోసం రావడం జరిగింది. సో సుదర్శన్ గారిని మనం కలవడం జరిగింది. సో వీళ్ళ పాతిళ్ళు మనకు రాజుల పరిపాలన అని చెప్పేటోళ్ళు కదా, సో అదే మోడల్లో ఇక్కడ ఉండేదన్నమాట. దేశ్ముఖ్స్ అంటారు కదా, సో అదే మోడల్లో ఇక్కడ కూడా మనకు సేమ్ ఉండేది. సో అప్పటి కాలం నాటి ఇండ్లు ఎట్లా ఉండేవి, వాళ్ళ ఎంట్రెన్సెస్ ఎట్లా ఉండేవి, సో దీనికి సంబంధించి మనం ఒకసారి ఒక వీడియో తీసి మన ప్రేక్షకులందరికీ అందిద్దాం. ఎందుకంటే మన పురాతన వాస్తు రహస్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ రహస్యాలన్నీ కూడా మొత్తం అడుగంటిపోతున్నాయి. సో మనము అసలు పాతకాలం నాటి పద్ధతి ఏ విధంగా ఉండేది, ఏంటి దీనికి సంబంధించిన టోటల్ స్టోరీ ఏంటి, మనం అసలు ఒక్కొక్క ఇల్లు చూస్తూ ఉంటే అసలు అప్పట్లో ఎట్లా ఉండేవి, సో ఇప్పుడు ప్రస్తుతం అందరు ఏ విధంగా కడుతున్నారు, సో అప్పట్లో సెంటర్ డోర్స్ అని చెప్తాం కదా, సో టోటల్ సెంటర్ డోర్స్ కట్టేవాళ్ళు. సో అక్కడి నుంచి ఇక్కడ చూడండి ఒకసారి. సో ఈ విధంగా మనకు సెంటర్ డోర్స్ కట్టేవాళ్ళు. సో ఇట్లాంటి సెంటర్ డోర్స్లో చాలా టాప్ పొజిషన్ ఉండేది. సో ప్రస్తుతం అయితే సెంటర్ డోర్స్ మొత్తం తీసేసి టోటల్గా కొంతమంది వాస్తు సిద్ధాంతాలు వచ్చేసేసి ఈశాన్యంలో పెట్టాలనే కాన్సెప్ట్తో మొత్తం దీన్ని నాశనం చేయడం అనేది జరిగింది. సో మెయిన్ ఎంట్రెన్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనం లోపలికి వెళ్దాం ఒకసారి, టోటల్ చూద్దాం. సో పాతకాలంలో ఏంటంటే ఇక్కడనే సెక్యూరిటీ లాగా కొంతమంది తుపాకులు పట్టుకుని ఉండేవాళ్ళు. బంకుల్ లాంటి సెక్యూరిటీ ఉండేది. సో ఇక్కడ ఒక హౌస్ ఉండేది, దాన్ని ప్రస్తుతం తీసేశారు. కచ్చేరు. సో కచ్చేరు అని ఇక్కడ ఉండేది. ఇది కూడా ఓకే. సో ఇట్లా కచ్చేరు అని ఉండేది. సో ఇట్లాంటి ఇండ్లలో ఏంటంటే సాధారణంగా మనకు మూడు వైపులా కూడా కట్టేసేసి ఒక వైపు మాత్రం ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ఇది తర్వాత కాలంలో కట్టింది. సో ఇది ఎంటర్ అయిన తర్వాత ఇది చూడండి, ఇది ఆగ్నేయం వైపు. సో మనం వెనకకి వెళ్ళి చూద్దాం మళ్ళీ. సో ఇదైతే ఫ్రంట్ ఫేసింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మెయిన్ డోర్ అన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే మెయిన్ డోర్ అనుకున్నామో అదే మెయిన్ డోర్ ఇది. సో దగ్గరగా చూడండి. సో ఈ విధంగా ఒకదానికొకటి ఎగ్జాక్ట్లీ స్ట్రైట్లో కట్టేవాళ్ళు అన్నమాట. సో మళ్ళీ లేటెస్ట్ వాస్తు వాళ్ళు వచ్చేసేసి ఏం చేశారంటే, కొన్ని సంవత్సరాల ముందు మనకు ఎవరైతే కొంతమంది ప్రముఖులు ఉన్నారో వాళ్ళు వచ్చేసేసి ఈశాన్యంలో బరువులు ఉండొద్దు, ఉత్తరంలో బరువులు ఉండొద్దు అని చెప్పి మొత్తం దీన్ని పడగొట్టేశారు. ఈ సైడ్ మొత్తం తీసేశారనమాట. సో ఎప్పుడైతే ఒక సైడ్ మనకి ఇటు ఉందో, సో అప్పుడు ఇటు కూడా 100% ఉండొచ్చు. సో ఇట్లాంటివి సాధారణంగా అందరూ పట్టించుకోరు. సో సింపుల్ ఈశాన్యంలో ఉండొద్దు. సో ఇక్కడ కూడా ఒక గోడ ఉండేది. సో ఆ గోడ కూడా మీకు ఈశాన్యంలో చాలా బరువు ఉందని చెప్పి దీన్ని కూడా తీసేయడం జరిగింది. సో ఇది వచ్చేసేసి ఆవులకు సంబంధించిన షెడ్. ఇది మనకు తూర్పు మెయిన్ డోర్ ఏదైతే ఉందో దీని పక్కన, నేను మూడో స్థానం నాలుగో స్థానం చెప్తాను కదా, సో కరెక్ట్గా మనకు అక్కడ సంప అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంతకుముందు ఇక్కడ ఒక బావి ఉండేది, సో అది కూడా పూడ్చుకుపోయింది మొత్తంగా. సో మనం ఇప్పుడు ఆగ్నేయం వైపు వెళ్తున్నాం. ఇప్పుడు ఇందాక మనం వెళ్ళింది ఈశాన్యం. గిర్ని. సో ఇది మన గిర్ని. ఇక్కడ ఏముంటుందండి జనరల్ గా? గిర్ని అంటే మనం బియ్యం పట్టేది. బియ్యం పట్టే గిర్ని, రైస్ మిల్, మినీ రైస్ మిల్. ఎందుకంటే 1930 మినీ రైస్ మిల్. సో ఇది చూడండి, ఇది మినీ రైస్ మిల్. మేనా మేనా అంటారు దాన్ని. ఇది 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 మినీ రైస్ మిల్. ఇది మేనా మేనా. ఎందుకంటే ఇంటి ఆడపాపలను అత్తగారింటికి పుట్టింటి నుంచి అత్తగారింటికి, అత్తగారింటి నుంచి పుట్టింటికి. ఇది ఓకే రైట్. రాజా కాలంలో తీసుకుపోయేది మేనా. సో ఇది అబ్జర్వ్ చేయండి అండి ఒకసారి. మనకు పాతకాలంలో ఇట్లా పట్టుకొని భుజాల మీద పెట్టుకుంటారు. సో దీన్ని మేనా అంటారు. ఇట్లా భుజాల మీద పట్టుకొని వెళ్ళేవాళ్ళు కదా, ఇద్దరు ముందు ఇద్దరు వెనకాల పట్టుకొని వెళ్ళేవాళ్ళు. సో ఇందులో ఎవరైతే లేడీస్ ఉన్నారో దీంట్లో కూర్చొని వెంటిలేషన్ ఇట్లా పట్టుకొని వెళ్ళేవాళ్ళు అన్నమాట. వెంటిలేషన్ చూపెట్టు.
ఇటు వెంటిలేషన్ ఇటు పర్దాలు ఉన్నాయి అటు విండోస్ అవి విండోస్ అవి విండోస్ ఈ పర్దానా ఆ ఈ పర్ద కాదు ఇట్లా ఇది ఆహాహా ఓకే ఓకే ఓపెనింగ్ అన్నట్టు ఇట్లా ఓకే మూమెంట్ ఇట్లా ఇట్లా మూమెంట్ అవుతుంది ఓహో ఇట్లా తీయడమా తీయడం క్లోజ్ చేసుకోవడం ఓకే లోపల తర్వాత ఇది ఇవి వెంటిలేటర్స్ వెనకటి వెంటిలేటర్ ఓకే వెంటిలేటర్స్ మోడల్ కూడా ఉంది దాని తర్వాత టోటల్ గా ఇది ఎక్సలెంట్ 90 సంవత్సరాల సో 90 సంవత్సరాల పాతదండి ఇది 90 సంవత్సరాల పాతది ఆల్మోస్ట్ ఒక 100 సంవత్సరాలు అనుకోవచ్చు సో అప్పట్లో మనకు రాజుల కాలంలో ఎట్లయితే తీసుకువెళ్లే వాళ్ళు ఆడపిల్లలను తీసుకుని వెళ్ళేవాళ్ళు దీంట్లో అత్తవారింటి నుంచి పుట్టింటికి పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళాలంటే దీంట్లోనే వెళ్ళేవాళ్ళు రవాణా అప్పటి రవాణా వ్యవస్థ అన్నమాట సో ఇదంతా గిర్ని ఇప్పుడు అప్పటి వాళ్ళు దర్శారు ఇప్పటి వాళ్ళు స్టాక్ గోదాములు ఇక్కడ చూడండి అండి ఒక జామెట్రీ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ వైపు ఎక్స్టెన్షన్ అయింది అటు లాస్ట్ చూడండి అటువైపు కూడా ఎక్స్టెన్షన్ అయింది సో మధ్యలో టోటల్ ఓపెన్ ఉంది దీన్ని సీ టైప్ ఆకారం అంటారు జనరల్గా ఇది ఉత్తరానికి ఉండడం చాలా మంచిది సో ఇది ఒక జామెట్రీ మ్యాచింగ్ అన్నమాట సో వాస్తులో ఇది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అటు పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇటు కూడా పెరగచ్చు సో ఇది యాక్చువల్ గోదాం అన్నమాట ఓకేనా సో ఇప్పుడు ప్రస్తుతం మనం మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం సో ఇది వచ్చేసేసి ఒక చిన్నగా కూర్చోవడానికి కచేరీ లాగా సో మనం ఇప్పుడు ఎంట్రన్స్ లోకి వెళ్తున్నాం లోపలికి వెళ్తాం సో మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఒకసారి చాలా ఎక్సలెంట్గా ఈ విధంగా పాతకాలంలో సెటప్ అనేది ఉండేది సో ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడండి సో మెయిన్ ఎంట్రన్స్ అయిన తర్వాత ఇక్కడ కూర్చోవడానికి ఇట్లా ఉండేది ఇది మాండువా ఇల్లు అంటారు కదా జనరల్గా దీన్ని త్రిశాల అంటారు దీన్ని సో సెంటర్ ఓపెనింగ్ చూడండి టోటల్ ఓపెనింగ్ అనేది ఉంది అప్ టు డోర్ వరకు కూడా ఇట్లా వెళ్తూ ఉంటే టోటల్ అసలు మీకు ఎక్సలెంట్ ఇల్లు ఉండేది దేవుని సింహాసనం ఆడ వట్టకిడికి తెచ్చింది సో చతుర్శాల అంటే ఇక్కడ చూడండి అండి సింపుల్గా మళ్ళీ మెయిన్ సెంటర్ డోర్ ఒకటి ఇది వచ్చేసి మనకు తూర్పు దాని తర్వాత ఎగ్జాక్ట్లీ సెంటర్లో చూడండి మనకు దక్షిణం ఎంట్రన్స్ వస్తుంది మళ్ళీ దాని తర్వాత పడమర ఎంట్రన్స్ మళ్ళీ దాని తర్వాత ఉత్తర ద్వారం సో నాలుగు ద్వారాల గల ఇల్లు మనం నంబర్ వన్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సో ఇవి మనకు నాలుగు ద్వారాలు సో దాని తర్వాత సెంటర్ బ్రహ్మస్థానం ఓపెన్ దీనికి మించిన ఇల్లే లేదు అని చెప్పి నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది కదా సో ఇది వచ్చేసి కిచెన్ ఈ కార్నర్లో ఒక బెడ్రూమ్ లాగా ఇచ్చేసారు సో ఇదొక బెడ్రూమ్ దాని తర్వాత ఇది పూజ రూమ్ సో ఈ విధమైనటువంటి సెటప్ మనకి ఇక్కడ కనిపించింది సో పాతకాలం నాటి ఇండ్లు ఎట్లా ఉంది అర్థమైందండి సో మనం నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి ఇల్లు మీరు కట్టుకుంటే దీనికి మించిన ఇల్లే లేదు సో పాతకాలంలో రాజుల పరిపాలన కానీ దేశముఖులకు సంబంధించి కానీ ఎవరెవరైతే పెద్ద పెద్ద వాళ్ళు మెయింటైన్ చేశారో సో అట్లాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం అందరూ దిగజారిపోయి అసలు అట్లాంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఇప్పుడు కేవలం డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఇట్లా ఇల్లు కట్టగలుగుతారు అంటున్నారు కదా సో చిన్న చిన్న వాళ్ళకు కూడా నేను ఇట్లాంటి ప్లాన్స్ ఇస్తున్నాను సో ఎవరైనా ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఉంటే కనుక మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే మా హరివాసు యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూస్తే 100% నేను దాంట్లో చాలా పాయింట్స్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ అండి ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ నేను మీకోసం నేను అందిస్తాను థ్యాంక్ యూ